మోదీ ప్రభుత్వం పెగాసస్ గూఢచర్య గుట్టు రట్టైంది. ఇజ్రాయెల్ భారత్ మధ్య 2017లో జరిగిన రక్షణ పరికరాల ఒప్పందంలో పెగాసస్ ఓ ముఖ్య భాగమని ప్రముఖ అంతర్జాతీయ ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ బాంబు పేల్చింది. విపక్షాలు, హక్కుల కార్యకర్తలు, న్యాయాధికారులు పాత్రికేయుల ఫోన్లపై నిఘా కోసం పెగాసస్ను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైబర్ ఆయుధం కోసం పోరాటం పేరిట వెల్లడించిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలో పెగాసస్ గూఢచర్యపై గత ఏడాది అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోనికి వచ్చినప్పుడు గిట్టని వారి ప్రచారమని మోడీ ప్రభుత్వం తప్పించుకుంది. తాజాగా వెలువడిన న్యూయార్క్ టైమ్స్ కథనంతో ప్రభుత్వ పరిస్థితి దొరికిపోయిన దొంగలా తయారైంది. ఇంతకాలం పార్లమెంటు లోపల బయట చివరికి సర్వోన్నత న్యాయస్థానానికి సైతం ప్రభుత్వం అబద్ధాలని చెప్పిందని తేలిపోయింది. పెగాసిస్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని అఫిడవిట్ చేయమని కోరినప్పుడు పొంతలని సాకులు చెప్పింది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలను కోర్టుకు సమర్పించాలేమని బొంకింది. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ ఇలాగే చెప్పి బయటపడింది. ప్రతి సందర్భంలోనూ ఆ కారణం చెల్లుబాటు కాబోదన్న సుప్రీంకోర్టు పెగాసిస్ను వాడరా లేదా అని విచారించేందుకు జస్టిస్ ఆర్వి రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని నియమించవలసి వచ్చింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వంలో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. పెగాసిస్ను మోడీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే దాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన అంశాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. 2017లో ఇజ్రాయెల్లో పర్యటించిన ప్రధాని మోడీ అప్పటి ఆ దేశ ప్రధాని బెంజమిన్తో 15,000 కోట్ల రక్షణ సంబంధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అప్పుడే చెప్పులు లేకుండా మోడీ బెంజమిన్తో సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. బెంజమిన్ను దోస్తుగా అభివర్ణించారు. బెంజమిన్ సైతం మన దేశానికి వచ్చి మోడీని అలాగే పొగిడారు. ఆ బంధానికి కారణం పెగాసస్ భారీ డీల్ అని ఇప్పుడు అర్థమవుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం దర్యాప్తుకు అంగీకరించలేదు. విపక్షాలన్నీ సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని జేపీసీని ఏర్పాటు చేయమని కోరినా తిరస్కరించింది. సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు నుండి క్లీన్ చిట్ పొందిన అదే తమ సచీలతను ప్రచారం చేస్తోంది. రాఫెల్ విమానాల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని ఫ్రాన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. తన సచితను నిరూపించుకునేందుకు దర్యాప్తు చేయవలసిందిగా మోడీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అజ్ఞాత కార్పొరేటర్ల నుండి అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన పార్టీ బీజేపీ. ఈ విషయంపై నోరు మెదపకుండా అవినీతిపై పోరాడతామని ప్రధాని చెప్పడం గోముఖ వ్యాఘ్ర అవుతుంది కదా అనే విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన సంస్థ ఎన్ఎస్ఓ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ను 2011 నుండి వివిధ దేశాల నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ రక్షణ శాఖల ఆమోదంతోనే ఆ సంస్థ అమ్మకాలు చేస్తోంది. తాము ప్రభుత్వ సంస్థలకే అమ్ముతున్నామని ఎన్ఎస్ఓ మొదటి నుంచి నొక్కి చెబుతున్న విషయం ఇక్కడ గుర్తించవలసి ఉంటుంది. దానిపై మోడీ సర్కార్ నోరు మెదపటం లేదు. ఉగ్రవాద ఇతర కరుడుగట్టిన నేర నెట్వర్క్లను ఛేదించేందుకు పెగాసస్ను సమకూర్చుకున్న అమెరికా సంస్థ ఎఫ్బిఐ విమర్శలు రావడంతో దాని వాడకాన్ని నిలిపివేసింది. సౌదీ అరేబియా, యుఏఈ, మెక్సికో, ఫిన్లాండ్లో స్పైవేర్ను దుర్వినియోగం చేసినట్టు తేలింది. మన దేశంలో రాహుల్ గాంధీ మాజీ జడ్జీలు, పాత్రికేయులతో సహా 300 మందిపై నిఘా పెట్టినట్టు గతంలోనే ది వైడ్ వెల్లడించింది. ఇది ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం. ప్రాథమిక ప్రజాస్వామ్య వ్యవస్థలపైన, వ్యక్తులపైన ప్రభుత్వం నిఘా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. శ్రీరంగనీతులు చెబుతూ అవినీతి పంకీల్లో, అబద్ధాల ఊబిలో నిలువున మోడీ సర్కార్ కూరుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.